2021లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది మరొక సవాల్గా మారే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో సామాజిక సమీకరణాలు బేసిస్తే అంతా జరిగిపోయింది అంతా. కానీ ఇప్పుడు అదే బాటలో వెళితే ఖచ్చితంగా ఒక సామాజిక రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవకాశం ఉండకపోతే దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తారు జగన్ గారు? ఇది ఇందులో కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం సామెతే ఉంటుంది. అది ఎంత చేసినా అసంతృప్తి వస్తుంది, చేయకపోయినా అసంతృప్తి వస్తుంది. అందులో అది విన్ విన్ సిచ్యుయేషన్, దాన్ని ఎవడేం చేయలేడు, ఆయనకి ఆయన కూడా సరి చేయలేడు. అంటే ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నదే కదా, ఇప్పుడు రెండో అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చేస్తాడు, మంత్రివర్గ విస్తరణ అయితే చేయాలి, ముందు ఆయన చెప్పాలి పునర్వ్యవస్థీకరణ. ఇందులో ఏంటి, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తేనేమో ఓట్లు ఏమి రావు. రెడ్డిది ఎట్లాగో రెడ్డిది వస్తుంది, ఆయనకి 100కి 80% ఇళ్ళకి వస్తే ఓ 20 మిగతా వాళ్ళు పంచుకుంటారు. ఓ 10% 15% ఓ తెలుగుదేశానికి వెళ్తే ఒక 5% మిగతా వాళ్ళు పంచుకుంటారు ఆ సామాజిక వర్గాల్లో. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈయన గేసేవాళ్ళు వేస్తారు. అలా కాకుండా వేరే వర్గాలకి కనుక ఇస్తే ఆ వర్గాలు మాత్రం యాడ్ అవుతారు కదా. లైక్ ఇప్పుడు యాడ్ అయినప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే రెడ్లకు ఎక్కువ ఇస్తాడని ఏమైనా నమ్ముతారా? నమ్మరు కదా. కమ్మకి ఇస్తారనుకుంటారు. ఇందులో కమ్మకైతే ఇంకా మంచి లైఫే కదా నాని లాంటి వాళ్ళకి. కాబట్టి మిగతా సామాజిక వర్గాల వాళ్ళలో అయితే అన్సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా కాకుండా రెడ్లకు ఎక్కువ ఇచ్చుకున్నాను మిగతా సెక్షన్స్లో అన్సాటిస్ఫాక్షన్ వస్తుంది.